ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను కాకరకాయలు కొంచెం పండుగ అయినటువైనా పర్వాలేదు దానిని ముందుగా ఈ కాకరకాయలను ఇలాగా చెక్కు తీసుకొని పైపైన ఇలాగా అన్ని కాకరకాయలను రౌండ్ పీసులలాగా కట్ చేసుకోవాలి ఇలాగ పీసులన్నీ కట్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసి దీనికి తగినంత ఉప్పు వేసి మునిగంత నీళ్లు పోసి ఇవి స్టవ్ వెలిగించి ఉడికించుకొని వార్చుకోవాలి ఉడికించుకొని వార్చుకోవాలి దీనికి పులుసు కావాల్సినటివి ముందుగానే చింతపండు రెండు గొడిసెలు నానబెట్టుకోవాలి కొంచెము కారం పప్పుల పొడి రెడీగా పెట్టుకోవాలి కొంచెం బెల్లము ఎల్లిపాయలు మూడు ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోవాలి ఇవి ఉడకబెట్టి చల్లార్చుకున్న తర్వాత చేయాలి ఒక స్పూన్ నూనె వేసి పోపు దినుసులు వేయాలి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అవన్నీ తరువాత గింజలు వేసుకొని ఉల్లిగడ్డల ఎల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకునేవి వేసి కలయ పెట్టి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి ఇవి ఇలాగ ఉడికిన తర్వాత ఇట్లా బొరకల గిన్నెలో ఉంపుకొని పెట్టుకొని ఉండాలి ఇవి ఆనియన్స్ ఎల్లిపాయలు వేగిన తర్వాత వేగిన తర్వాత మనకు ఈ ఉడకబెట్టుకున్న వంచుకున్న దాంట్లో చింతపండు ఉంటుంది అది తీసేసి మనం ఈ ఒక్కలు ఇలాగ వేసుకోవాలి పండు గుజ్జు తీసేసి ఈ గుజ్జును అందులో పోయాలి చింతపండు గుజ్జు వేసిన తర్వాత మనము కొంచెం బెల్లం వేసుకోవాలి తగినన్ని కాకరకాయలు తీసుకొని చేసుకోవచ్చు నేను కొంచెమే చూపిస్తున్నాను దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కారం పప్పుల పొడి అని మనకి ఇంట్లో ఉంటుంది కదా ఆ పప్పుల పొడిని నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి మన గుజ్జు ఎంత అవసరమో అంతగా క్వాంటిటీని బట్టి మీరు పప్పుల పొడి కలిపి వేసుకో ఎంత చిక్క కావాలనో అంత చిక్కగా దానికి సరిపడిన పొడి పెట్టుకోవాలను కొంచెం పసుపు వేయాలి కొంచెం కారం వేయాలి ఇది కాస్త పుల్ల పుల్లగా తీతి ఉంటేనే రుచిగా ఉంటుంది కావాల్సినంత గుజ్జు కోసం గుజ్జు వేసు వచ్చినట్లు మనము దాన్ని చూసి మీరు పులుసులాగా ఇట్లాగా పులుసు వచ్చేలాగా వేసి ఉడికించుకోవాలి ఇలాగా కాకరకాయ పులుసు చిక్కబడేలాగా ఉడికించుకోవాలి జొన్న రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది ఇట్లా పండుగ ఉన్నందుకు చేదు ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్